ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం రంగంపేటలో సైకత శిల్పాన్ని రూపొందించారు మాతృభాషను మర్చిపోవద్దు అనే సందేశాన్ని ఇచ్చే విధంగా ఇసుకతో కళాఖండాన్ని రూపొందించారు రంగంపేటకు చెందిన సోహిత ధన్యత తెలుగు భాష వ్యవహారిక పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతుల శిల్పం పలకపై తెలుగు భాషలందు తెలుగు లెస్స అనే నినాదంతో కళాఖండాన్ని రూపొందించారు నా పేరు సోహిత మా చెల్లి పేరు ధన్యత మాది తూర్పు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన ప్రపంచ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము దేశ భాషలందు తెలుగు లెస్స మాతృభాషని మరిచిపోవద్దు అన్న నినాదాలతో మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము మనం బ్రతకడం కోసం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు కానీ మన మాతృభాషను మాత్రం మర్చిపోవద్దు